చెప్పినట్టును కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా రెవెన్యూలో కొత్త చట్టాలు తెస్తాం, కొత్త మార్పులు తెస్తామని అంటున్నాడు. దానికి నిదర్శనం ఏమిటంటే, నేను గతంలో పోటీ చేసి అక్కడి నుంచి మంత్రి అయినటువంటి అంబర్పేటలో మొహమ్మద్ ఆజం, ఆయన ఏ ఇయర్ లో ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెస్ లైన్ 1976 లో ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసిన తర్వాత ఆ ల్యాండ్ అంతా సరెండర్ చేశారు. ఆ తర్వాత కొందరు ల్యాండ్ గ్రాబర్స్ యుఎల్సి వాళ్ళని పట్టుకొని, అన్నిటికంటే ముఖ్యంగా కోర్టులో ఎవరు వాదిస్తారు, జీపీఓలు, గవర్నమెంట్ లీడర్ వాళ్ళు ఎంతసేపటికి ప్రైవేట్ వాళ్ళకే లాభం చేస్తారు, ప్రభుత్వ భూముల గురించి చూడరు. దానికి నిదర్శనం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజులలో గౌతు లచ్చన్న ఆడిటోరియం కట్టియాలని ఆలోచన చేయడం, ఫౌండేషన్ వేయడం, 2 కోట్లు శాంక్షన్ కూడా జరగడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ సెపరేట్, ఆంధ్ర సెపరేట్ అయినప్పుడు దాన్ని మేమేమన్నామంటే, మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలి, ఆ ప్రాంతంలో స్లమ్ ఉన్నది, బడుగు బలైన వర్గాల వారు ఉన్నారు, ఒక లైబ్రరీ, అదేవిధంగా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవచ్చు అని గతంలో ఉన్నటువంటి రోషేకి చెప్పాం, అదేవిధంగా వీరికి కూడా చెప్పాం. ఇప్పుడు ఏమైంది, ఆ భూములు కబ్జా చేయడానికి నిన్న రాత్రి ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ వచ్చి కబ్జా చేస్తా అంటే రాత్రి 2 గంటల వరకు రోడ్డు మీద కూర్చున్నా, ఆ జీవో కాపీ ఇస్తాను. అదేవిధంగా ఒక స్కూలు, ఉర్దూ మీడియం అండ్ తెలుగు మీడియం, అది కూడా ఎక్సెస్ ల్యాండ్ మొహమ్మద్ ఆజంది. ఒక బద్రుద్దీన్ అనేవాడు వచ్చి, మొహమ్మద్ బద్రుద్దీన్ ఖాన్ వచ్చి రిప్రజెంటేషన్ ఎప్పుడు చేసిండ్రు, 4 నెలల లోపట అక్కడ సక్స్ ఏది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శిక్షా అభియాన్ బిల్డింగ్ కడుతుంటే నాది ల్యాండ్ అని వాడు తీసుకోవడం జరిగింది. అంటే ఏమిటి ఈ ప్రభుత్వం, పాఠశాలల గుంచరు స్థలాలు అందులో క్లియర్గా ఉన్నదండి, మేము జీవో కాపీ ఏది ఇస్తాను, అది పబ్లిక్ పర్పస్ కు ఉపయోగించాలని వాళ్ళే రాసిండ్రు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అవే కబ్జా చేస్తున్నారు. కనుక ఈ రెవెన్యూ పద్ధతే బాగలేదు. నేను కర్ణాటకలో చూశాను, రియల్ ఎక్కడ కూడా భూమి తగాదాలు లేవు. కర్ణాటక మొత్తంలో చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా ఎంత అన్యాయం అంటే, ఒక వ్యక్తి నరసింహరావు అనేవాడు శంకర్ అనే వానికి రిజిస్ట్రేషన్ చేస్తాడు అనుకో, ఆ తర్వాత వాని పేరే కాలంలో రావాలి. వీళ్ళు కాలంలో పెట్టరు, పానీలో పెట్టరు. వాడు, పాపం నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా 300 గదాలు ఇల్లు నాదని ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఆ తర్వాత వచ్చే లోపల వాని భూమిని వేరే వాడు కబ్జా చేస్తాడు. ఎందుకంటే రికార్డులు సరిగ్గా లేవు. ఇవాళ 2006 వరకు పానీలో ఉన్న రికార్డు కోకాపేట కానీ మిగతా ప్రాంతాలలో 2006 దానికా కాలంలో ఉన్నది. 2007కి వచ్చే లోపల వేరే పేరు అందులో పెట్టేస్తారు. దాని ద్వారా ల్యాండ్ గ్రాబర్స్ కబ్జాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు 2 బెడ్రూమ్ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. ఇలాంటి భూములు ఎంతో మంది కబ్జా చేస్తున్నారు. ఒక పక్క కోర్టులో కేసు నడుస్తుంటే వాళ్ళకు బిల్డింగ్ పర్మిషన్ ఎట్టిస్తారు. అన్నిటికంటే ముఖ్యం, అంబర్పేటలో అదే మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టకపోతే నేను ప్రాణానికంటే తెగించి
ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికన్నా ఆలోచన చేయండి. అదే విధంగా ఇంకో ల్యాండ్ ముహమ్మద్ ఆజమ్ ఎక్సైజ్ ల్యాండ్ లో ఉర్దూ మీడియం తెలుగు మీడియం గురించి ఆనాడు నుంచి కొట్లాడుతున్నా, అక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, రాత్రి కొందరు దుండగులు వచ్చి కబ్జా చేయాలంటే మేము ఒక 100-150 మంది పిల్లలు రోడ్డు మీద కూర్చున్నాము, ధర్నా చేశాం, రేపు కలే ఏది ఎంఆర్ఓని పిలుస్తున్నాం, ఈ కాగితాలు చూపిస్తాం. న్యాయం జరగకపోతే తప్పనిసరిగా అక్కడ ఉర్దూ మీడియం తెలుగు మీడియం కానీ ఇక్కడ మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆడిటోరియం గురించి అవసరం అనుకుంటే నా ప్రాణం కూడా త్యాగం చేస్తా మహా నాయకుని గురించి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతి, బాబాసాహెబ్ అంబేడ్కర్ గురువు, ఆయన గురించి ఆడిటోరియం కట్టిస్తే బడుగు బలహీన వర్గాల వారికి అవకాశాలు ఉంటాయనేది నా ముఖ్య ఉద్దేశం. ఈ కాపీ చూడండి, నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఇది జరిగి తీరాలే, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆడిటోరియం కట్టాలనేది నా ముఖ్య ఉద్దేశం. అవన్నీ నో కామెంట్ అండి, నాకు తెలుసు మీరు ఏమవుతుంది, అది మాట్లాడే ఇది మాట్లాడేసిన అయిపోయి అది అందరి ముందు మాట్లాడినా బయట తెలుసుకొని ఏం రాస్తారో రాసుకొని నేను ఏం మాట్లాడా. నేను అడిగేది అడిగినా ఏది మన గులాం నబీ ఆజాద్ ముందు ఓవర్, ఇక మళ్ళా దాని గురించి అదేమైంది ఏడ కొట్లాడి. ఏమి అది టైం వచ్చినప్పుడు చెప్తా, నేను ఇప్పుడు చెప్పానే, నువ్వు అడిగింది చెప్పాలా. రభస సృష్టించిన రాసుకోండి మీరు, కానీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు శవాలా, ఎవడో తురుముఖాన్ అంట మేము శవాలమా, అది మంచి పద్ధతి కాదు. ఒరిజినల్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్, మమ్మల్ని శవాలంటే ఊరుకునేది లేదు, డెడ్ బాడీస్ అంటారా. అదే కామెంట్ చేసిన గులాం నబీ ఆజాద్ ముందే మాట్లాడినా, ఇక దాని తర్వాత నేను ఏది మాట్లాడా మాట్లాడా మాట్లాడా.